హలో వెల్కమ్ బ్యాక్ టు జయలక్ష్మి స్టిచ్చింగ్ అండ్ తెలుగు లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఓకే ఫ్రెండ్స్ మనం జాకెట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆల్రెడీ పార్ట్స్ అన్నీ కట్ చేసి పెట్టాను అన్నమాట చూడండి ఇది వచ్చేసి ముందు భాగం ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇది ముందు భాగం అనమాట ఇది పేపర్ కటింగు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ ఇది బ్యాక్ సైడ్ వెనుక భాగం అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇది పలక పెట్టాను ఓకే ఇవి చూడండి ఇక షేపులు షేపులు ఇవి చూడండి హ్యాండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి కాజల్ పట్టి అండ్ హుక్స్ పట్టి ఇవి మెడ ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్ ఇక మనకి ఏం అవసరం లేదు జాకెట్కి మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకే మనం ఇవి పెట్టి ఈ పేపర్ కటింగ్తో మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మరి ఓకే చూడండి ఫస్ట్ చెప్తున్నాం వినండి బాగా గమనించండి మీ పర్ఫెక్ట్గా వచ్చింది జాకెట్ మాత్రం ఓకే మనం స్టార్టింగ్ పడవ చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇక స్టార్టింగ్ వచ్చేసి మనం ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి పదిహేను పదిహేను ఇక్కడికి ఒక టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బాడీ పడవ వచ్చేసి పదిహేను ఉంది పది పదిహేనుకి ఇక్కడికి ఇక్కడ నుంచి కొంచెం మనం ఖర్చులో వదిలిపెట్టుకొని ఇక్కడికి పెట్టుకొని ఒక టిక్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసుకోవాలి చేసుకొని మనం సంకపాటు పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా కట్ చేసాను కట్ చేసి ఆల్రెడీ మీకు క్రాస్ కటింగ్లో మేము పేపర్ కట్ చేసుకుంటున్నాము ఆ పేపర్ ఎటు సైడ్ పెట్టుకుంటే మనకి షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది స్ట్రైట్గా వచ్చింది షేప్ కొంతమందికి పర్ఫెక్ట్గా ఉండదు అటు అదడు పోయింది ఇది పోయింది అని అంటారు కదా అలా కాకుండా షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం పేపర్ కటింగ్లో షేప్ని ఎప్పుడైనా సరే మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి చూడండి ఇది ఎలా పెట్టాను నేను అలా క్రాస్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఈ పా ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ కరెక్ట్గా అనమాట లేకుంటే మనం ఇలా అనుకోండి ఇలానే పెట్టుకున్నాం ఇప్పుడు అది క్రాస్గా ఇది క్రాస్గానే ఉంది కాకపోతే ఎక్కువ క్రాస్ రాదనమాట కాకపోతే మనం ఎక్కువ క్రాస్ రావడానికి ఇలానే పెట్టుకోండి బాగా ఎక్కువ క్రాస్ వచ్చేటట్టు పెట్టుకోండి క్లాత్ అడ్జస్ట్ చేసి కట్ చేసుకోండి ఓకే మనం ఇలా ఎక్కువ క్లాత్ రావడానికి ఇలా ఇలా పెట్టాను అనమాట నేను మీరు అదే మామూలుగా ఏదో ఒక మూలం ఇలా పెట్టారనుకోండి ఇలా పెట్టారంటే మీకు మామూలు కటింగే వచ్చింది ఏంటమ్మా మరి షేప్ కటింగ్ సరిగ్గా రాలేదమ్మా ఇది మామూలు కటింగే క్రాస్ కటింగ్ కాదమ్మా అని చెప్పేసి అంటారు అందుకని మీరు పేపర్ కటింగ్లో కట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా పెట్టుకోండి అప్పుడే మీరు తిని పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట ఇలా క్రాస్గా పెట్టుకోండి ఇది ఇది ఈ జాకెట్ ఎనభై పాయింట్ల జాకెట్ మొక్కలు మీరు ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ని క్రాస్గా పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు జాకెట్ అనేది పర్ఫెక్ట్గా అనమాట లేకుంటే అది మిస్టేక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అది ఒకటి గమనించుకోండి ఓకే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా మనం చూడండి ఈ ఫోల్డింగ్ ఇలా చేస్తున్నాం కదా ఈ ఫోల్డింగ్ ఇటు సైడ్ మాత్రమే మనం ఇచ్చేతలు పెట్టుకోవాలి ఓపెన్స్కి వెళ్ళి మనం అటు పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇలా చూసారా ఇది ఇలా ఇలా మాత్రమే ఈ చేతులు ఇలా పెట్టుకున్నారనుకోండి ఒకవేళ మీకు అటు ఇలా ఓపెన్స్ అయిపోతాయి అనమాట ఓపెన్స్కెళ్ళి ఓపెన్స్కి వెళ్ళి ఓపెనే పెట్టుకోవాలి చూడండి ఇటు ఇట్స్ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇవి ఓపెన్స్ అనమాట ఇక్కడ కట్ చేస్తే సరిపోతుంది ఈ ఓపెన్స్కెళ్ళి ఓపెన్ స్కెళ్ళే పెట్టుకోవాలి జాకెట్ మాత్రం ఇలా పెట్టుకుని కట్ చేసుకున్నట్టయితే అది కూడా మీరు క్రాస్గా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అప్పుడు మీకు అది పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇవేంటంటే షేప్ షేప్ మొక్కలు కూడా ఒకసారి పర్ఫెక్ట్గా గమనించండి ఇటు సైడు ఈ షేప్ అనేది ఇటు కొంచెం పొడవ ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం ఇటు సైడు కొంచెం పొడవు తగ్గించి తీసుకుని ఉంటే మనకి షేప్ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇటు సైడ్ ఎప్పుడు మనం పొడవు ముందు సైడ్ మాత్రం పొడవ ఎప్పు పెంచుకోవాలి ఇటు పక్కకు ఇటు సైడ్ మాత్రం మనం పొడవు తగ్గించుకోవాలన్నమాట మీకు ఆదికి ఇచ్చిన వెదర్మెంట్స్ బట్టి ఒకసారి ఆది జాకెట్ని గమనించి కట్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చింది ఏమేమి కరెక్ట్గా వచ్చింది అనమాట ముందు సైడ్ ఫాట్లో కొంతమందికి బాగా డౌట్లు వస్తుంటాయి అదేంటంటే ఫస్ట్ అసలు మనం షేప్ పట్టి ఎక్కడ వేస్తున్నాము ఆ పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వేసామనుకోండి అది దగ్గరగా వచ్చేసి చండాలంగా ఉండిద్ది అలా కాకుండా మీరు ఇక్కడ కూడా ఒక కొలత పెట్టుకోండి ఆ జాకెట్కి ఎంతైతే కొలుతుందో అంతే ఇక్కడ కూడా కొలత పెట్టుకున్నారంటే యాక్చువల్గా అందరికీ మినిమం మూడున్నర ఉండిద్ది మూడు మూడున్నర అంతకంటే ఎక్కువ ఉండదు కాకపోతే కొంచెం ఇంకా చెస్ట్ లోపలికి ఉండే వాళ్ళకి మాత్రం ఇక టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అది కూడా ఒకసారి మీరు గమనించుకోండి కట్ చేసుకునేటప్పుడు ఓకే ఇక త్రీ అండ్ హాఫ్ కొంచెం నార్మల్గా ఉండే యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది మాత్రం కంపల్సరీగా ఉండిద్ది అనమాట ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అనమాట ఇక్కడ కూడా ఇది కూడా మనం ఇక్కడ మధ్యలో జాయిన్ చేసేటప్పుడు చూడండి ఇలా ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట మనం ఇలా జాయిన్ చేసుకొని ఇక్కడికి ఓ ఫోల్డింగ్ ఇచ్చుకొని ఇక్కడ రఫ్ లాక్కోవాలి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనం సగానికి సగానికి పెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవాలన్నమాట ఇక్కడికి రానిచ్చుకొని ఒక ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి కొంచెం రఫ్ లాకుండా సరిపోద్ది అనమాట ఇక్కడ నుంచి ఇది కూడా ఇక్కడ నుంచి ఎలా రానిచ్చుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ సర్కిల్ వచ్చేస్తుంది లాగా వచ్చేది ఒక షేప్ వచ్చింది అప్పుడు మనకి ఇక్కడ ఈ పార్ట్లోనే మనకి షేప్ అనేది కరెక్ట్గా బ్రా వేసుకున్నట్లు ఉంటుంది అనమాట అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే ఇలా అయితే మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక ఎలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను మీకు పర్ఫెక్ట్గా జాకెట్ కటింగ్ మాత్రం కంపల్సరీగా నేర్పిస్తాను ఓకే టేక్ కేర్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్